హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ ప్లేస్ స్పెషల్ టెంపుల్ వచ్చేసి కోటి లింగాల ఈ టెంపుల్ గురించి దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ టెంపుల్కి సంబంధించిన స్టోరీ దీని గురించి అయితే దాదాపు ఎవరికీ తెలీదు నిజానికి కోటిలింగాల అంటే ఇక్కడ కోటి లింగాలు ఉంటాయేమో అనుకుంటారు కానీ ఇక్కడ కోటి లింగాలు ఉండవు దీనికి సంబంధించిన స్టోరీ రెండు రకాలుగా చెప్పుకుంటారు కొందరు యూట్యూబర్స్ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ టెంపుల్ వచ్చేసి ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రిందటిది అని ఇంకొందరు యూట్యూబర్స్ వచ్చేసి ఈ టెంపుల్ మూడు వందల సంవత్సరాల క్రిందదని చెప్పుకుంటారు సో ఈ టెంపుల్కి సంబంధించిన స్టోరీస్ రెండు రకాలుగా చెప్తారు ఈ టెంపుల్కి ఈ లింగానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్స్ క్రిందట ఈ ఊరిలో నాలుగు కోటలు ఉండేవంట ఆ నాలుగు కోటల్లో ఒక దాంట్లో ఋషులు అక్కడ ఉండి తపస్సు చేసుకునేవారంట ఇక్కడ పక్కనే ఉన్న నదికి వచ్చి ఒక రోజు స్నానం చేసే టైంలో వారికి ఇక్కడ ఒక లింగాన్ని మనం ప్రతిష్టాపించి ఇక్కడ పూజ జరిపించాలనే ఆలోచన వచ్చిందంట అదే సమయంలో వాళ్ళు ఆలోచిస్తున్న సమయంలో హనుమంతుడు అటువైపుగా వెళ్తుంటే వీరిని చూసి అడిగారంట ఇక్కడ మీరు ఇక్కడ కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగితే మాకు ఇక్కడ మేము లింగాన్ని పెట్టాలనుకుంటున్నాము మాకు ఒక లింగం ఇవ్వమని హనుమంతుడిని అడిగారంట అయితే ఆ లింగం తీసుకురావడానికి అని హనుమంతుడు కాశీకి వెళ్ళాడంట సుముహూర్తము ఆ టైంలో దాటిపోతుంది హనుమంతుడు వచ్చేలా లేడని అని చెప్పి అక్కడే ఉన్న ఇసుకతో కోటి రేణువులతో ఒక లింగాన్ని వారే తయారు చేశారంట తయారు చేసి అక్కడ ప్రతిష్టాపించారంట తర్వాత హనుమంతుడు లింగాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి వచ్చేలోగా వీరి పూజ అయిపోయింది చూసి హనుమంతుడు వారిపై కోపగించుతాడంట ఆ లింగాన్ని నదిలో పక్కన ఉన్న నదిలో పడేసి వెళ్ళిపోతాడంట అయితే ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఆ ఋషులందరూ కలిసి హనుమంతుడిని పిలిచి మొదటగా మీరు తెచ్చిన లింగానికే మేము పూజలు జరిపించిన తర్వాత మేము చేసిన లింగానికి పూజలు జరిపించుతాము అని చెప్పారంట సో ఇక్కడ ఉన్న ఈ చెట్టు క్రింద ఉన్న లింగం హనుమంతుడి తీసుకొచ్చింది లోపల పెట్టిన లింగం ఇసుక రేణువులతో చేసింది అలా కోటి ఇసుక రేణువులతో చేసినందుకు గాను కోటి లింగాల అని అట్లా అంటారంట ప్లస్ ఇక్కడ ఉన్న ఈ ఋషులు ఈ నాలుగు కోటల్లో ఒక కోటలో వాళ్ళు ఉండి ఆ ఇసుక రేణువులతో లింగాన్ని తయారు చేసినందుకు గాను మరియు ఇది గడిచిపోయిన తర్వాత శాతవాహనులు వాళ్ళు ఇక్కడే ఉండేవారంట ఇదే వాళ్ళ సామ్రాజ్యంగా మొదటి రాజధానిగా వాళ్ళు తీసుకున్నారంట ఈ ఏరియాని నూట పది ఎకరాల్లో వాళ్ళు ఒక రాజ్యం వాళ్ళే ఒక కోట నిర్మించుకొని అందులో కొంత భాగంలో శివాలయం కట్టి అంటే ఈ ఆలయాన్ని కట్టి అందులో శివలింగాన్ని ఉంచారంట ఈ కోటలో లింగం ఉన్నందున దీన్ని కోటలింగం అని పిలిచేవారంట అది క్రమేపీ వస్తు వస్తు అది కోటి మారింది ఇక్కడ ఉన్న ఈ లింగానికి కోటేశ్వర స్వామి అనే పేరు వచ్చింది సో దీనికి సంబంధించిన స్టోరీ అయితే ఇది కోటి లింగాల అంటే ఇక్కడ కోటి లింగాలు ఉంటాయని కాదు కోటలో ఉన్న లింగాన్ని కోటలింగం అని పిలిచే క్రమంలో కోటి లింగాలుగా మార్చారు ప్లస్ మళ్ళీ ఇక్కడ కోటి రేణువులతో చేసింది కాబట్టి కోటి లింగాల అనే పేరు వచ్చింది మళ్ళీ ఇక్కడికి ఈ లింగంకి సంబంధించిన ప్రత్యేకమైన స్పెషల్ ఏంటంటే ఈ లింగాన్ని మీరు దర్శించుకున్నట్లయితే నిజానికి కోటి లింగాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుందంట దేని కారణంగా అంటే శివునికి సంబంధించిన ఒక్కొక్క రేణువు అవన్నీ కలిపి కోటి రేణువులు కలిపి అంటే కోటి ఇసుక రేణువులను కలిపి ఒక లింగాన్ని తయారు చేశారు కాబట్టి ఒక్కొక్క రేణువులో కూడా ఖచ్చితంగా అక్కడ శివుడు ఉంటాడని అట్లా ఈ లింగాన్ని దర్శించుకున్నట్లయితే మీరు కూడా కోటి లింగాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని ఇక్కడ గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పక్కనే నది కూడా ఉంది కొంత దూరంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్టు పడమర దిశ నుంచి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్తుందంట పెద్ద చెరువు పెద్ద కలువ అని ఉంటాయంట అందులో కలుస్తూ అంట ఇందులో ప్రతిసారి జాతర జరుగుద్ది బ్రహ్మోత్సవాలని స్వామి కళ్యాణం అని పుణ్యక్షేత్రాలని పుష్కరాలని జరుగుతూ ఉంటాయి భక్తులు అయితే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు ఇప్పుడు ఇది నార్మల్ డే శివరాత్రికి చాలా జరిగినాయి మళ్ళీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా చాలా పూజలు జరుగుతాయంట భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తారంట ఖచ్చితంగా మీరు ఏది మొక్కుకున్నా కూడా ఇక్కడ నెరవేరుతుంది ఖచ్చితంగా మీ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఒక గట్టి సంకల్పం అయితే ఉందంట ఇక్కడ గ్రామ ప్రజలకి ఇంతకు ముందున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయాన్ని ఎండోమెంట్ కిందకి తీసుకొని దీనికి చాలా వరకు మలమత్తులు జరిపి చాలా డెవలప్ చేసింది నీటి ప్రవాహం చాలా ఉంది కాబట్టి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది బోటింగ్ కూడా చేయవచ్చు దీన్ని ఒక టూరిజం ప్లేస్ ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని చాలా అభివృద్ధి చేసింది మరియు ఇక్కడ చాలా దూరం నుంచి భక్తులు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రదా ప్రసాదాలు తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్స్ చారిత్రాత్మక కట్టడాలు మన హిందూ సాంప్రదాయాలు మనమే కాపాడుకోవాలి కాబట్టి మీ నుంచి కూడా నాకు కొంతవరకు సపోర్ట్ వచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోస్ని ఇంకా ఇతరులకు షేర్ చేయండి మన హిందూ సాంప్రదాయం మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్